नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो तो शेयर चेसुकोबोतुन्ना हेयर टिप्स डई रेमेडी अनेदी तो शेयर चेस्तुन्ना सो वीडियो मोत्तम कूडा चूडंडी हेयर कोसम एवरैना कावाली अंटे तप्पकुंडा ट्राई चेयंडी टिप्स अनेवी चाला बागा ग्रोथिंग उंदी अलाने स्मूथ का कूडा उंदी जेल यूज चेयडम वल्ला सो नेनैते इप्पुडु ओक जेल अनेदी चूपिस्तानु अदि चूसेयंडी सो फस्ट अयिते वीडियो वेल्लिपोदामु अदि दानि वल्ल यूजेस एंटि अनेदि कूडा तेलुसुकुंदामु इंका मन चैनल सब्सक्राइब అవ్వకపోతే ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయిపోండి పక్కనే బెల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి సో అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వెళ్ళిపోదాము వీడియోలోకి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ सो मन वीडियो वा इपड़े नजेल गुरी चाली दिन वाल यूजेस एपड़ू वर्ड्स त्वर त्वर को लेंथी लेकिन बोर कटको चपेस्ता सो ई जेलपी नैन फ्लाक्स सीड्स जेल तस्कना चाला मंदी जेल चूपस्तू उ ई मीन मोस्टली चूप्चुक सो इंका एवरकना तपक ट्रई ची चला वर्कअली जेल अनेक पर्सनल 100% की 99.9% वर्कई हेयर की सो हेयर चाल मंद की स्किन ड्रई स्किन आईली स्किन नार्मल स्किन सो इलांटी कामन ऐसी हेयर फ्रिजी हेयर उ चाल मंद की स्मूथ ऐसी स्मूथ हेयर चाल प्रॉब्लम उठाई सो अला फेस उ डैंड्रफ तो कावी अला फेस उ कदा सो अला की स्लिप टेंस की अलांटर मन की सूट जेल फ्लाक्स सीड्स नार्मल ऐ मन बैठक चूस्ता सूपर मार्केट एक्ना अवेलबल वीट अवसे गिंजल अटर इधर हेयर के का मन स्किन की अला मन डेली रोटीन मन हेल्दी लड्डू टाइप लेसकना मन ब्लड सर्क्युलेशन की हेल्थ चला मंचदी फ्लाक्स सीड्स तो मन लड्डू चेसकते सो अभी बाग हेल्प वेट लास् की हेल्प सो अंटी फ्लाक्स सीड्स अने हेल्प मन स्किन डार्क सर्किल्स उन्नावी लेदे पिंपल मार्क्स कावी सो अला जेल यूज वाला मन फेस चला हेल्प हेयर कहते असल చాలా నార్మల్ గా మనం హెయిర్ ని ఎప్పుడైనా మనం వాష్ చేసుకుంటూ ఉంటాం కదా సో బయటికి వెళ్లి స్పాల్ కానివ్వండి స్మూత్ అవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా అవసరం లేదు మనం ఈ జెల్ ని అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది మోస్ట్లీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అర్థమవుతుంది లేదు అనంటే మీరు ట్రై చేసినా కూడా మీకు అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇంత చెప్తున్నాను అంటే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ మీద నేనైతే మార్నింగ్ అప్లై చేసుకు నేను బిఫోర్ 5 వీక్స్ 6 వీక్స్ నుంచి అప్లై చేస్తున్నానండి ఈ రోజు అయితే మార్నింగ్ నేను అప్లై చేసుకున్నాను హెడ్ బాత్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాను నేను అప్లై చేసుకోకుండా వీడియో చేస్తే బాగోదు కదా అది ఎలా రిజల్ట్ ఉంటుంది మీకు కూడా తెలియాలి కదా సో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి నా హెయిర్ మీద ఎలా రిజల్ట్ అయ్యింది ఎలా ఉంది నా హెయిర్ కి అనేది కూడా చూసేసేయండి తప్పకుండా ఎందుకంటే ట్రై చేయాలి ట్రై చేయండి సో అందరూ చెప్తున్నారు కదా మీరు కూడా చెప్తున్నారు అని అనుకోవచ్చు లేదండి అస్సలు లేదు ఒక 5 వీక్స్ 6 వీక్స్ నుంచి నేను మోస్ట్లీ ట్రై చేస్తున్నాను వీక్లీ వన్స్ ట్రై చేస్తున్నాను నేను సో టైం లేని వాళ్ళు కావాలి అని అనుకుంటే ఇది ట్రై చేయాలి అని అనుకుంటే టైం లేని వాళ్ళు కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి టైం ఉన్నట్లయితే వీక్లీ ట్వైస్ కూడా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీక్లీ ట్వైస్ మీరు హెడ్ బాత్ చేస్తూనే ఉంటారు సో అలాంటప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది వర్క్ అవుతుంది సో నా హెయిర్ చూసారు కదా చాలా సిల్కీగా ఉంది మీకు చూస్తే అర్థమవుతుంది సో ఇది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా అప్లై చేసుకుంటానో ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి జెల్ ని అనేది కూడా చూసేసేయండి ఈ జెల్ నార్మల్ గా మనం అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయినా కానివ్వండి ఫ్రీజర్ లో మనం ఫ్రీజ్ చేసుకున్న ఎక్కువ రోజులు కూడా ఉంటుంది నేను అది కూడా చెప్తాను సో చూసేసేయండి మళ్ళీ కలుస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం అవిసె గింజలు తీసుకున్నామండి నేను ఒక చిన్న కప్ అవిసె గింజలు తీసుకున్నాను అవిసె గింజలు ఇలా ఉంటాయి ఎవరికైనా తెలియకపోతే చూడొచ్చు ఇవి ఎలా ఉంటాయి అనేది సో ఇలా ఉంటాయి అన్నమాట ఒక కప్ అవిసె గింజలు ఒక కప్ వాటర్ తీసుకున్నాను త్వరగా మనకి ఉడికిపోయి గంజి వస్తాయి కదా అన్నం వండుకున్నప్పుడు సో అలా అయిపోతుంది సో మీకు చూస్తే అర్థమవుతుంది
सो इलाट इला गंजिगा अतनी दी बो इलाइप वो मन आफ्जेसको चलार बेटेको स्ट्रेन चेसे सारी ఇక్కడ చూశారు కదా ఎంత థిక్ గా ఉందో సో ఈ జెల్ తోనే మనం ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసుకుంటాం అన్నమాట సో దీన్ని ఇప్పుడు ఒక క్లాత్ కానివ్వండి స్ట్రైనర్ తీసుకొని కానివ్వండి దేంతో అయినా స్ట్రెయిన్ చేసుకోండి సో దీన్ని అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దానిలో ఇక్కడ నేను తీసుకున్నాను జోజోబో ఆయిల్ సో మీరు ఏది అవైలబుల్ ఉంటా తీసుకోండి లేదు అనుకుంటే అసలు ఏం తీసుకోపోయినా పర్లేదు దీనిలో ఒక నేను 2-3 డ్రాప్స్ వేసుకున్నాను అలానే క్యాస్టర్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్నాను క్యాస్టర్ ఆయిల్ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది మీకు స్మూత్ గా ఉంటుంది అలానే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేయటం వల్ల ఏమవుతుందంటే హెయిర్ డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట ఈ జెల్ యూస్ చేసినప్పుడు మన హెయిర్ అసలు డ్రై అవ్వట్లేదండి సో నేను నార్మల్ గా ఆయిల్ యూస్ చేస్తున్నాను అంతే ఇవి 3 యూస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి సరిపోతుంది లేదు అంటే నార్మల్ గా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం హెయిర్ కి అప్లై చేసుకుందాము హెయిర్ అంతా కూడా స్కాల్ప్ తో సహా మీరు అప్లై చేసుకోండి అప్పుడే మనకి హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది అలానే మంచి స్మూత్ గా కూడా ఉంటుందన్నమాట హెయిర్ అంతా అప్లై చేసుకోండి హెయిర్ చూసారు కదా ఎలా ఫ్రిజీ ఫ్రిజీగా ఎలా ఉందో ఆయిలీ ఆయిలీగా సో నేను హెడ్ బాత్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత కూడా నేను నా హెయిర్ ఆయిల్ గా అయిపోతుంది ఆయిల్ పెట్టకపోయినా సరే సో ఆయిలీ హెయిర్ అన్నమాట सो అన్నిటికీ అన్ని హెయిర్ టైప్స్ కి ఇది వర్క్ అవుతుంది అన్నమాట సో చూసారు కదా ఇక్కడ నాకు 2-3 హెయిర్ ఊడిపోయినాయి సో అవి కూడా ఉండవు మీరు రెగ్యులర్ గా పెట్టేసుకుంటే కొంచెం ఓపిక చేసుకొని పెట్టుకుంటే అవి కూడా మనకి ఊడవ అన్నమాట సో ఇది
చూసర్ కదా ఈ రోజు వీడియో మీ అందరికి హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. నేను నార్మల్ గా నేను ఏం చేస్తానో అవే చెప్తున్నాను, అవే చేసి పెడుతున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక వీడియోలో చెప్పాను నేను వీడియోస్ పెట్టడానికి కారణం అయితే ఇది, నేను వీడియోస్ నాకు ఏమనిపిస్తే అవే చేస్తాను అని. బయటకు వెళ్ళి చేస్తేనే వీడియోస్ కాదండి. ఎంతవరకు మనం మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే వీడియోస్ మాత్రమే ఖచ్చితంగా చేస్తున్నాననే నేను ఫీల్ అవుతున్నాను. సో మీకు ఇంకా హెల్ప్ అయ్యే వీడియోస్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఈ రోజు వీడియో కనుక మీరు మర్చిపోవద్దు. ఈ జెల్ ని చాలా బాగా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ అనేది నాతో కూడా షేర్ చేసుకోండి, ఎలా హెల్ప్ అయింది అనేసి కూడా. సో ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు టాటా బై, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.